ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ నా వీడియోలో బాబా పంచామృత అభిషేక పూజ, విభూది అభిషేకం, పసుపు కుంకాలతో అభిషేకం ఎలా చేసుకోవచ్చు, దీనివల్ల రిజల్ట్ ఏంటి, ఇవన్నీ ఇవాళ వీడియోలో షేర్ చేస్తాను. ఇవాళ గురువారం కాబట్టి చాలా మంచి ఎఫెక్టివ్గా అనిపిస్తుంది నాకైతే. అంటే మంచి మనశ్శాంతి, ఆరోగ్యం కానీ, విద్య కోసం కానీ నాకు బాగా మంచిగా అనిపించింది అనమాట. సో మీకు కూడా షేర్ చేద్దామని చెప్పి చూపిస్తున్నాను. ఇది వచ్చేసి నేను ఏడు గురువారాలు చేస్తున్నాను కాబట్టి ఇక్కడ చిన్న విగ్రహం నా దగ్గర వెండిది ఉంది. సో అలాగే వెండి బౌల్లో పెట్టాను. ఒకవేళ వెండిది లేకపోతే మన ఇంట్లో పాలరాత విగ్రహాలు ఉంటాయి కదా, అలా చిన్న చిన్నవైనా చేసుకోవచ్చు. ఒక ప్లేట్లో పెట్టేసుకొనైనా, అంటే ఇత్తడి, రాగి, ఈవెన్ ఏం లేకపోతే స్టీల్ ప్లేట్లో అయినా పెట్టుకొని మనం అభిషేకం చేసుకోవచ్చు. అంటే చిన్న బేసిన్ లాగా ఉంటాయి కదా, వాటిలో పెట్టుకొని అభిషేకం చేసుకోవచ్చు. అసలు తప్పలేదు, మన శక్తిని బట్టి భగవంతుడికి పూజ చేసుకోవాలి. కానీ ఏ వెండి దాంట్లో చేస్తేనే రిజల్ట్ ఉండదు, మన భక్తిని బట్టి మనకు రిజల్ట్ ఉంటుంది. సో ఇక్కడ నేను పసుపుతో ముందు పసుపును కొంచెం వాటర్లో కలిపేసి అభిషేకం చేసేసుకున్నాను. ఆ తర్వాత అలాగే ఆ కుంకుమ కూడా కొంచెం వాటర్లో కలిపేసి ఆ కుంకుమ వాటర్తో కూడా నేను ముందుగా అభిషేకం చేసుకున్నాను. ఎందుకంటే మనకి పసుపు కుంకాలే ముందు శుభానికి సూచిక కాబట్టి. సో పసుపు కుంకాలతో బాబాని అభిషేకం చేసేసుకుంటున్నాను. ఇది చాలా మంచి మంచి రిజల్ట్ వస్తుంది. మీరు ముందుగా నమ్మి భక్తితో చేసుకుంటే చాలా మంచి ఎఫెక్టివ్గా ఉంటుంది. సో ఇక్కడ పసుపు కుంకాలు అభిషేకం చేసేసిన తర్వాత రెండు కలిపిన వాటర్ని ఒక బౌల్లో పోసేసుకోవాలి, పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అలాగే బాబాని మళ్ళీ శుభ్రం చేసేసి వాటర్తో ఇక్కడ ఆవు పాలతో ముందు అభిషేకం చేస్తున్నా. మనకి పంచామృతాలు అంటే ఆవు పాలు, తేనె, పంచదార, నెయ్యి, పెరుగు. సో ఆవు నెయ్యి, పెరుగు, ఆవు పెరుగు. ఇక్కడ నేను ముందుగా ఆవు పాలతో అభిషేకం చేసేస్తున్నాను. ఆ పసుపు కుంకుమ వాటర్ ఏం చేయాలని డౌట్ ఉండొచ్చు. ఆ పసుపు కుంకుమ కలిపిన వాటర్ ఒక గ్లాస్లో కానీ బౌల్లో కానీ పోషించుకుంటే మనకి తులసి చెట్టు కానీ లేదా ఏదైనా పచ్చని చెట్లు, అంటే బాబాకి అభిషేకం చేసిన నీరు కాబట్టి ఎక్కడ తొక్కకుండా ఏదైనా చెట్టులో అయినా పోసేయచ్చు. ఇక్కడ ఇవి మాత్రం ముందు పాలతో చేసేసాను. ఆ పాలతో చేసిన తర్వాత పాలు తీసుకెళ్ళి ఆయనకు అభిషేకం చేసిన అప్పుడు ఆ బౌల్లో పడ్డాయి కదా, ఆ పాలు విడిగా ఒక గ్లాస్లో పోసి పెట్టుకున్నాను. అలాగే మళ్ళీ బాబాని మళ్ళీ శుభ్రం చేసేసి ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ రెండోసారి తేనెతో అభిషేకం చేస్తున్నా. మళ్ళీ ఈ తేనెతో అభిషేకం చేసిన తర్వాత ఈ బౌల్లో పడుతుంది కదా ఆయన ఒంటి మీద నుంచి తేనె, మళ్ళీ ఆ తేనెను కూడా తీసుకెళ్ళి ఇంతాక పోసి పెట్టుకున్న పాలల్లో కలిపేస్తాను. అంటే ఇలా పంచామృతాలతో మనం అభిషేకం చేసినవన్నీ తీసుకెళ్ళి దాంట్లో పెట్టుకుంటే మనకి చివరికి అది ఒక తీర్థంలాగా తయారవుతుంది, పంచామృతాలన్నీ కలిసి. సో అందుకని చెప్పి ఒకదానికొకటి సపరేట్గా చేసుకోవచ్చు, లేదా ఒకేసారి పెద్ద బౌల్ పెట్టుకొని చేసుకుంటే కనుక అన్నీ ఒకేసారి చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే ముందుగా ప్రతిదీ చిన్న చిన్న బౌల్లో చేసాను కాబట్టి ఒక పాలతో చేసి ఒకసారి బాబాను శుభ్రం చేయడం, మళ్ళీ తేనెతో చేసి మళ్ళీ శుభ్రం చేయడం ఇలా చేస్తున్నాను. సో ఇప్పుడు అలాగే ఇక్కడ పంచదారతో చేసేసాను. పంచదార అయిపోయిన తర్వాత, అభిషేకం అయిపోయిన తర్వాత ఇక్కడ నేను నెయ్యి తీసుకుంటున్నాను. ఇది ఆవు నెయ్యి. సో ఆవు నెయ్యితో అభిషేకం చేసేస్తున్నాను. సో ఒకేసారైనా చేసుకోవచ్చు, ఇలా విడివిడిగా అయినా చేసుకోవచ్చు. సో లాస్ట్కి మనకి ఇదే తీర్థం కిందకి పనికొస్తుంది కాబట్టి మనకి అన్నీ కలిసిపోయినా కూడా ఏమీ పర్లేదు, పంచామృతాలే కదా. సో ఇక్కడ నేను నెయ్యి కూడా కొంచెం తీసుకొని అభిషేకం చేసేసా. ఆ తర్వాత ఇక్కడ నేను ఆవు పెరుగు తీసుకుంటున్నాను. ఆవు పెరుగు తీసుకొని ఇలా అభిషేకం చేసేస్తున్నాను. ఒకవేళ ఆవు పెరుగు లేకపోతే మామూలు పెరుగైనా యూజ్ చేయొచ్చు, మన దగ్గర ఉన్న అవైలబిలిటీని బట్టి. సో ఇక్కడ నేను ఇలాగా అభిషేకం చేసేసిన తర్వాత 5 రకాలు అభిషేకం పంచామృతాలు అయిపోయింది కదా, ఆ తర్వాత ఇక్కడ బాబాని కడిగే శుభ్రం చేసేసి బొట్టు పెట్టేసి మళ్ళీ ఇక్కడ నేను విభూదితో అభిషేకం చేస్తున్నా. విభూది లేని వాళ్ళు పూలు కానీ లేదా అక్షింతలతో అయినా చదువుకుంటూ బాబా అష్టోత్తరం, బాబా నామాలు ఏది నోటికి వస్తే అది చదువుకుంటూ మనం పూజ చేసుకోవచ్చు. ఒకవేళ బుక్లో అయితే మనకు అన్నీ ఉంటాయి, ఒకవేళ బుక్లో చదవడం రాకపోతే కనుక ఓం శ్రీ సాయినాథాయ నమః అనుకుంటూ అయినా మనం బాబాను తలుచుకుంటైనా మనం అభిషేకం చేస్తే చాలు, ఎటువంటి మంత్రాలు రానవసరం లేదు. సో మనకి ముందు భక్తి ముఖ్యం, మనం ఎంతలా చదివాము అన్నది కాదు, మనం ఎంత నమ్మి పూజ చేస్తున్నాము అనేది చాలా ముఖ్యం ఈ పూజలో. సో అలాగా నామాలు కానీ ఏదైనా మై నోటికి ఏదైతే వస్తుందో బాబా గురించి అది చదువుకుంటూ అయినా ఇలాగా పూజ చేసుకోవచ్చు. నా దగ్గర విభూది ఉంది కాబట్టి నేను విభూదితో అభిషేకం చేస్తున్నా, లేని వాళ్ళు పూలు అరక్షింతలు యూజ్ చేసుకోండి. సో ఇలా అయితే ఫైనల్గా అభిషేకం పసుపు కుంకాలతో పంచామృతాలతో అయిపోయింది. చివరికి ఇక్కడ నేను బాబా అష్టోత్తరాలు అవి చదువుకుంటున్నాను. అంటే బుక్లో బాబాకి సంబంధించి మనకి ఏదన్నా పాటలు నామాలు ఉంటూ ఉంటాయి కదా, ఆయన గురించి ఏదన్నా
హారతి పాటలు ఇలాంటివి ఉంటుంటాయి కదా, అవన్నీ చదువుకున్న తర్వాత ఇక్కడ నేను పొంగలి అలాగే పులిహోర నైవేద్యం పెట్టాను. ఇది కూడా మన శక్తిని బట్టి, అంటే వాళ్ళ పాలైన నైవేద్యం పెట్టచ్చు, పండు లేదా పొంగలి రొట్టె బ్రెడ్ అంటారు కదా అది, చపాతి ఏదైనా నైవేద్యంగా పెట్టచ్చు. పెట్టేసి ఈ విభూతితో అభిషేకం చేసినప్పుడు మాత్రం అలా ఉంచేసాను, ఎందుకంటే విభూతి రాత్రిలో పడుకున్నప్పుడు పెట్టుకొని పడుకోవచ్చు, పిల్లలకి కానీ మనం కానీ నుదుటిని బొట్టులా పెట్టుకొని పడుకోవచ్చు, అదొక ప్లేట్లో పెట్టేసుకుంటే. సో ఆ పూజ అయితే ఇలా అయిపోయింది. చివరికి ఆయనకి అభిషేకం చేసిన పంచామృతాలు ఉన్నాయి కదా, ఇలా ఒక గ్లాస్లో పోసి పెట్టుకుంటే మనకి తీర్థంలాగా వస్తుంది. సో మనం తీర్థంలా ఈ ప్రసాదంలా ఇది తీసుకోవచ్చు. సో ఫైనల్గా బాబా అభిషేక పూజ అయితే ఇది, ఈ విధానంలో చేసుకోవాలి. ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను, నచ్చిన వాళ్ళు లైక్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను, అంటిల్ దెన్ బై బాయ్.